ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజచంద్ర తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తాజా అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా అందివ్వడం జరుగుతుందండి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తూ ఉంటే లైక్ చేసి ప్రోత్సహించండి మార్చి నెలకి సంబంధించి మూడు వందల ఉపయోగించిన టికెట్లు మనకు ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేయబోతున్నారండి నిన్న మనకు కళ్యాణ టికెట్లు అదేవిధంగా ఆజిత్ సేవలు అన్నీ కూడా విడుదల చేయడం జరిగింది అప్పుడు ఏం చేశారంటే మార్చి ఏప్రిల్ మే మూడు నెలలకు సంబంధించి ఇవ్వడం జరిగింది కానీ మూడు వందల లోపల దర్శనం టికెట్లు మాత్రం ఓన్లీ మార్చి నెలకు మాత్రమే ఇస్తున్నారండి కానీ ఒక విధంగా ఒక మంచి పనే జరిగింది ఎందుకంటే ముందుగానే మనకు మార్చి ఏప్రిల్ మే నెలకి సంబంధించి టికెట్స్ ఇచ్చేస్తే పిల్లలకి ఆ టైంలో ఎగ్జామ్స్ ఉంటాయి ఏ టైంలో ఎగ్జామ్ ఉంది ఏ టైంలో ఎగ్జామ్ లేదని తెలియకుండా పేరెంట్స్ వాళ్ళకి టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండదు సో వీళ్ళు ఒక మంచి పని చేశారు సో మార్చి నెలకి సంబంధించి రేపు ఉదయం పది గంటల టికెట్ విడుదల చేస్తున్నారండి అదేవిధంగా అంగప్రశ్న టికెట్లు మనకు తిరుమలలో అంగప్రశ్న జరుగుతుంది ఇంతకుముందు మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇచ్చేవారండి ఇప్పుడు అంతా ఆన్లైన్ చేశారు కాబట్టి ఆన్లైన్లోనే టికెట్ విడుదల చేయడం జరుగుతుంది ఆల్రెడీ మార్చి నెలకి సంబంధించి మొన్న ఫిబ్రవరిలోనే టికెట్స్ విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదనంగా ఏప్రిల్ మే నెలకు కూడా రిలీజ్ చేస్తున్నారండి ఇవి టికెట్స్ ఫ్రీ అండి మీరు అమౌంట్ ఏం పే చేయడం అవసరం లేదు ఓన్లీ మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ పేరు ఏజు ఇచ్చి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట సో ఏప్రిల్కి మేకి సంబంధించి ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు టికెట్స్ అని విడుదల చేస్తున్నారండి ఇక ఆన్లైన్ సేవ టికెట్స్ సంబంధించి ఈ ఆన్లైన్ సేవ అంటే ఏంటంటే మీరు ఈ సేవ అన్నది టీవీలో మాత్రమే చూడాలండి మీరు డైరెక్ట్గా వెళ్ళి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదు దర్శనం మాత్రం ఉంటుంది ఈ దర్శనం కూడా ఏంటంటే సాధారణంగా ఆన్లైన్ సేవ కాకుండా డైరెక్ట్గా వెళ్ళి పార్టిసిపేట్ చేసే వాళ్లకు కళ్యాణం కానీ డోలోత్సవం కానీ మిగిలిన ఆర్జిత బ్రహ్మోత్సవము దీపాలంకార సేవ మీరు నిన్న కనుక బుక్ చేసుకుని ఉన్నుంటే కనుక మీరు సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇది ఆన్లైన్ సేవలో మీరు తీసుకుంటే ఇది మీకు సేవ మాత్రం టీవీలో చూసుకోవాలండి డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి శుభదం నుంచి ఎంట్రీ ఇస్తారండి కానీ ఆన్లైన్ సేవలో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం సుభద్ర నుంచి ఎంట్రీ ఇవ్వడం లేదు నేను అక్కడ సుభద్ర దగ్గర డ్యూటీ కూడా చేశానండి నేను సో అందుకని నేను క్లియర్గా చెప్తున్నాను మీకు ఆన్లైన్ సేవలు బుక్ చేసుకున్న వాళ్ళకు నార్మల్గా మూడు వందల రూపాయలు దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి ఏటీసీ సర్కిల్ నుంచి ఎలా అయితే దర్శనం ఉంటుందో వీళ్ళకి కూడా అక్కడి నుంచే నుంచి వెళ్ళాలండి దర్శనం కూడా జైవిజయాల నుంచే మామూలుగా మూడు వందల రూపాయలు దర్శనం టికెట్ లాగే ఉంటుందండి సో ఇది కొంచెం అర్థం అవడానికి కొంచెం ఎక్కువసేపు చెప్పడం జరిగింది మీకు ఆ తర్వాత మనకి సీనియర్ సిటిజన్ టికెట్లు ఆల్రెడీ ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేయడం జరిగింది ఒకవేళ ఇంకెవరైనా బుక్ చేసుకోకపోతే మీరు బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి నిన్న వెబ్సైట్ మనకు నాలుగు గంటలకే టికెట్లు ఓపెన్ చేసినప్పటికీ కూడా ఐదున్నర ఆరు గంటల వరకు కూడా అసలు వెబ్సైట్ పని చేయలేదండి బాగా నెట్ స్పీడ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే స్లోగా స్లోగా తిరిగి 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 టికెట్లు అనేవి బుక్ అవ్వడం జరిగింది కొంతమందికి టికెట్ బుక్ అయినా సరే అది అమౌంట్ దగ్గర పేల్డ్ అని వచ్చింది సో అలాంటి వాళ్ళు మరలా ట్రై చేసుకోవచ్చండి కొంతమందికి కామన్గా అడిగి డౌట్ ఏంటంటే సార్ మేము ఇప్పుడు సుప్రభాత సేవ టికెట్ కనుక మాకు తగిలితే ఇప్పుడు మూడు వందల రూపాయల టికెట్ కూడా రిలీజ్ చేస్తున్నారు కదా సో రిజల్ట్ వచ్చే ముందే మూడు వందల రూపాయల టికెట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది సో మాకు రెండు ఒకే నెలలో చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది అడుగుతున్నారనమాట అంటే మీరు ఇరవై ఐదో తేదీ తేదీన సుప్రభాతం టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి ఇరవై ఆరో తేదీన వెళ్ళడం అక్కడే ఉంటాం కాబట్టి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకుందామని ఎవరికైనా అనిపిస్తుంది సో అలా రెండు టికెట్లు ఒకే రోజు కానీ పక్కపక్క రోజులు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారనమాట సో అలా ఇబ్బంది ఏమీ లేదండి చక్కగా చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే సుప్రభాతం తగిలిందనుకోండి సుప్రభాతం కేటగిరీ అంతా ఒకటి అంగప్రష్ణ కేటగిరీ అంతా ఒకటి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అంతా ఒకటి సర్వదర్శనం అంతా ఒకటి ఈ రూల్స్ దేని దానికి విడుగా ఉంటాయండి సో రెండు మిక్స్ చేయడానికి అవకాశం ఉండదన్నమాట అంటే ఇప్పుడు సుప్రభాత సేవ టికెట్ కానీ లేదంటే కళ్యాణం టికెట్ కానీ మీరు బుక్ చేసుకున్నారనుకోండి మళ్ళీ మీకు కళ్యాణం టికెట్కి ఉన్న రూళ్ళు సుప్రభాతానికి పని చేయదండి సుప్రభాతం సంబంధించి నూట ఎనభై రోజుల వరకు అవకాశం ఎవరు వెళ్ళు అదేవిధంగా కళ్యాణం టికెట్ కూడా నూట ఎనభై రోజుల వరకు అవకాశం ఉండదు సో కళ్యాణం నుంచి ఆర్థిక సేవలు ఏమున్నాయో ఉన్నాయో అవి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కానీ మళ్ళీ మీరు సుప్రభాత సేవలో పాల్గొనవచ్చు సుప్రభాత సేవ టికెట్ మీరు తగిలినా సరే మూడు వందల రూపాయల దర్శనలు ఎన్నిసార్లు మీరు చేసుకోవచ్చు అదేవిధంగా అంగపర్శన టికెట్ మీకు తగిలినా సరే మూడు వందల రూపాయల టికెట్లు కానీ లేదంటే సర్వదర్శనం కానీ చేసుకోవచ్చు అనమాట అంటే ఒకే సేవ రిపీట్గా చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉండదు కానీ మీరు ఒకరోజు వీఏపీ బ్రేక్ దర్శనం చేసుకుని ఆ మన్నాడే మూడు వందల రూపాయల దర్శనం టికెట్ చేసుకుని ఆమె నాడే మీరు సర్వదర్శన లైన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట సో అలా వెళ్ళిపోయినా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా కాకుండా సుప్రభాత సేవ ఈరోజు చేసుకుని మళ్ళీ సుప్రభాత సేవ టికెట్ మళ్ళీ వచ్చినానికి మేము బుక్ చేసుకుందాం అంటే కనుక అవదండి సో ఈ విషయం చాలామందికి డౌట్గా ఉంది సో అది మీకు చెప్పడానికి ఇదంతా చెప్పడం జరిగింది రెండవది మనకు ఈ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకన్నా రిజల్ట్ వస్తాయండి సో రేపు పది గంటల వరకు కూడా మనకు మొదటి గభదర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఒకవేళ మీకు మొదటి గభదర్శన టికెట్లు బుక్ చేసుకొని రాకపోయి ఉంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి నిన్న చేశాను నేను ఒకసారి మన ఛానల్ పేరు మీద క్లిక్ చేస్తే మీకు మిగిలిన వీడియోస్ అన్నీ కనబడతాయి సో ఎలా బుక్ చేసుకోవాలి ఏంటని సవివరంగా వివరించడం జరిగింది అది ఒకసారి చూడండి రేపు మధ్యాహ్నం రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు రెండు రోజులు అవకాశం ఇస్తారండి అమౌంట్ పే చేయడానికి సో మీకు సుప్రభాతం సేవ టికెట్ తగిలితే కనుక నూట ఇరవై రూపాయలు కట్టాలి అదేవిధంగా తోమాల అర్చన టికెట్ తగిలితే కనుక మీకు రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాలధ్వరాధన ఈ టికెట్ తగిలితే కనుక పన్నెండు వందల యాభై రూపాయలు అండి నిజపా దర్శనం అంటే లేదండి ఇంతకుముందు ఉండేది ప్రస్తుతానికి మాత్రం తీసివేసారనమాట సో ఇంకా చాలామంది ఆడుతున్నది ఏంటంటే సార్ ఈ టికెట్లు కూడా అలా ఇదంతా పక్కన పెట్టండి అసలు సర్వదర్శనం లైన్ ఉందా లేదా మేము అబ్బో ఉన్నట్టుండి వెళ్ళాలనుకుంటే ఎలా ఈ టికెట్లు బుక్ చేసుకోకపోతే మేము కొండపైకి రానివ్వరా వీటి గురించి కొంచెం చెప్పండి అని అడుగుతున్నారనమాట సో మీకు ఈ టికెట్స్ ఉన్నా లేకపోయినా సర్వదర్శనం లైన్ అన్నది అనగా ఫ్రీ దర్శనం లైన్ అన్నది ఉందండి మనకు తిరుపతిలో మూడు చోట్ల సర్వదర్శనం టికెట్స్ ఇస్తున్నారు మీరు రైల్వే స్టేషన్లో దిగేలా ఉంటే కనుక రైల్వే స్టేషన్ ఆరు నెంబర్ ప్లాట్ఫామ్ పక్కన మనకు స్వామి సత్రాలు అని ఉన్నాయండి అక్కడ ఉదయం ఆరు గంటల నుంచి టికెట్స్ ఇస్తారు ఏ రోజుగా ఆ రోజు ఇస్తారండి మీరు ఉదయాన్నే వెళ్ళి ఆ టికెట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట ఒకవేళ ఇన్కేస్ ఒకవేళ టికెట్లు అయిపోయాయి అనుకోండి మీరు మధ్యాహ్నం ఏం పన్నెండు గంటలకు రెండు గంటలకు వెళ్ళారు టికెట్స్ అయిపోయాయని చెప్పారు సో అలా అయిపోయినా సరే మీరు డైరెక్ట్గా కొండపైకి ఎక్కి అక్కడ సరదర్శన లైన్ ఉంటుందండి సో ఆ లైన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట మీరు రైల్వే స్టేషన్ దగ్గరలో దిగితే కనుక మీరు గోవిందరాసం సత్రాల్లో తీసుకోండి బస్ స్టాండ్లో దిగితే కనుక ఎదురుకుంట శ్రీనివాసం మాధవని మనకి బిల్డింగ్స్ కనబడుతూ ఉంటాయి ఆపోజిట్లో మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి మీరు రెండు మిస్ అయిపోతే కనుక నడకదారి వెళ్ళే మార్గంలో భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుందండి అక్కడ బస్సు వాళ్ళు ఆపుతారనమాట సో భూదేవి కాంప్లెక్స్లో టికెట్ తీసుకుని మీరు వెళ్ళండి నడకదారి ప్రత్యేకించి మీరు వెళ్ళేలా ఉంటే కనుక మధ్యలో టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అటు శ్రీవారి మెట్ల మార్గం ద్వారానూ ఇవ్వడం లేదు అలపిరి మెట్ల మార్గం ద్వారా కూడా ఇవ్వడం లేదనమాట ఓన్లీ ఈ మూడు ప్లేసులో ఇస్తున్నారు ఈ మూడు ప్లేసుల్లో కనుక మీకు టికెట్ దొరకకపోతే మీరు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి సర్వదర్శనలో నిలబడవచ్చు మనకి మూడు వందల రూపాయల దర్శనం టికెట్కి ఇక్కడ మనకి టిటిడి వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఫ్రీ దర్శనం టికెట్కి దర్శనం టైమింగ్ కేవలం రెండు గంటలు మూడు గంటలలో మాత్రం డిఫరెంట్ ఉంటుందండి ఇవి కూడా మూడు వందల రూపాయల టికెట్స్ తోటి సమానం కాబట్టి ఎక్కువ డబ్బులు మేము అమౌంట్ పే చేయలేమండి ఆరుగురు వెళ్తున్నాము ఆరు మూడు పద్దెనిమిది వందలు అయిపోతుంది మళ్ళీ రానుపోను ఆ ట్రైన్ ఛార్జీలు చాలా అమౌంట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే మీరు చక్కగా ఈ ఫ్రీ దర్శనం టికెట్లు తీసుకోండి తీసుకుని తర్వాత మీరు కొండపైకి వెళ్ళి దర్శనం నిలబడండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు అక్కడ సర్వదర్శనం లైన్లో టికెట్ మీకు ఏ సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు ఇచ్చారనుకోండి మీరు రూమ్ తీసుకోవడము అదేవిధంగా తల్లిని సమర్పించడం ఈ అంటే త్వరగానే అయిపోయాయి అనుకోండి ఏ పదకొండు గంటలు పన్నెండు గంటలు అయిపోయాయి అనుకోండి సాయంత్రం ఆరు గంటల టికెట్ ఇచ్చినా సరే మీరు లైన్లోకి వెళ్తే కనుక అక్కడ లైన్ కొంచెం ఖాళీగా ఉందనుకొని పంపించేస్తారు ఒకవేళ రద్దీ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మాత్రమే ఒక గంట ముందు రండి అని చెప్తారు సాధారణంగా ఎప్పుడు వెళ్ళినా సరే పంపిస్తారండి ఒకవేళ ఈ టైం దాటిపోయిన తర్వాత ముఖ్యంగా మూడు వందల రూపాయలు దర్శనం టికెట్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు పది గంటలకి వెళ్ళారనుకోండి అంటే పది గంటలకు స్లాట్ బుక్ చేసుకున్నారు మీరు ఈ పనులన్నీ అవ్వబోతు మీకు పన్నెండు ఒంటి గంట అయిపోయింది అనుకోండి అయినా సరే మిమ్మల్ని లైన్లో పంపిస్తారండి ఎగ్జాక్ట్ అదే టైం ఉండాలని చెప్పేసి పాపం ఆడవాళ్ళని అందరినీ కంగారు కంగారు పెట్టేసి వాళ్ళని తిట్టేసి అంత బెదిరించేసి పని చేయకండి ఎందుకంటే సాధారణంగా త్రిమూలలో చూస్తూ ఉంటాం ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉన్నంతక ఉండదు కదా అక్కడ సో వీళ్ళు తలస్నానం చేయడానికి కానీ లేదంటే గుండ్లు గించుకున్న దగ్గర కానీ అంతా మనం అనుకున్నంతగా స్పీడ్ స్పీడ్గా అవ్వదండి సో వాళ్ళ మీద వీళ్ళ మీద కేకలేసి ప్రశాంతత కోల్పోకండి సో ప్రశాంతంగా మీకు ఆ రోజు అంటే మీకు తొమ్మిదో తేదీన దర్శనం అనుకోండి ఏదో టైం అవనామండి తొమ్మిది అవనేవ్వండి పది అవని సో ఆ రోజులో మిమ్మల్ని ఏ టైంకి వెళ్ళినా పంపిస్తానండి మూడు వందల రూపాయల టికెట్ కానీ తల దర్శనం కానీ ఇవన్నీ సో డేట్ మారిపోయినా వెళ్ళినవారు డేట్ ముందైనా వెళ్ళినవారండి సో ఆ రోజు దర్శనం మీకు ఆ రోజు ఏ టైంకి వెళ్ళినా పంపిస్తారు ఎటు వచ్చేయంటే ప్రత్యేకించి మనకి సేవలకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకున్నారనుకోండి వాళ్ళకే ఇబ్బంది ఎందుకంటే మీరు కళ్యాణ్ టికెట్ బుక్ అనుకోండి సేవ పన్నెండు గంటలకి రిపోర్టింగ్ టైం పది గంటలకు రమ్మంటారు అక్కడ పది గంటల నుంచి పంపిస్తూనే ఉంటాం అక్కడ పది గంటలకు వచ్చినా పదం గంటలకు వచ్చినా పదకొండున్నరకు వచ్చినా సరే సరే వెళ్ళండి పాజిటివ్ వెళ్ళండి అని చెప్తూ ఉంటాం సో మీరు రెండు గంటలకు మూడు గంటలకు వచ్చారనుకోండి ఇంకా మీరు పంపించరు మిమ్మల్ని సేవ అయిపోయిందని చెప్తారు ఏదైనా రిక్వెస్ట్ చేసుకుంటే దర్శనానికి వెళ్ళండి పంపిస్తారనమాట సో సేవ వాళ్ళు మాత్రం ఒక అరగంట ముందే అక్కడ రెడీగా ఉండండి మీకు సేవ కాకుండా మూడు వందల లోపల దర్శనం టికెట్ కానీ సర్వదర్శన టికెట్లు కానీ ఏ టికెట్లు అయినా సరే మీరేమీ కంగరపడిన అవసరం లేదు మీకు త్వరగా పని లేకపోతే త్వరగా వెళ్ళండి లేట్ అయినా సరే ఇబ్బంది ఏమీ లేదు ఇక రూమ్స్ విషయానికి వస్తే కనుక చాలామంది కంగరపడింది ఏంటంటే ఈ ఆన్లైన్లో రూమ్స్ మాకు దొరకడం లేదండి ఇలా బుక్ చే ఆన్లైన్ రిలీజ్ చేశారు అని మేము వెబ్సైట్ ఓపెన్ చేసి అది తిరిగి లోగానే టికెట్లు అయిపోతున్నాయి ఏం చేయమంటారు మమ్మల్ని అడుగుతున్నారు సో మనకు కొండపైన టికెట్లు మనకు ముఖ్యంగా అలిపిరి మెట్ల మార్గం ఎండ మార్గంలోను శ్రీవారి మెట్ల మార్గం చివరిలోను అక్కడ రూమ్స్ అనేవి ఇస్తూ ఉంటారండి నడిచి వెళ్ళే వాళ్ళకి సో మీరు అక్కడ తీసుకోండి అదేవిధంగా రాంబగీస బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ కూడా టికెట్లు ఇస్తారు ఈ మూడంటి దాంట్లో కన్నా కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరనే పర్మనెంట్ అనమాట సో ఒక్కొక్కసారి మూడు చోట్ల ఉండొచ్చు అండి సిఆర్ ఆఫీస్ దగ్గర మ్యాక్సిమం ఇంకా రూమ్స్ అయిపోయే వరకు ఇస్తూ ఉంటారు అప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు కాబట్టి ఇంత ముందులాగా ఎక్కువసేపు ఇచ్చాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు మొబైల్కి ఓటీపీ వచ్చేస్తుంది మీరు డైరెక్ట్గా ఆ ఓటీపీని పట్టుకుని మీరు రూమ్ అనేది తీసుకోవాలి గుర్తుపెట్టుకుంటే చాలామంది పాపం తెలియకేం చేస్తున్నారంటే కౌంటర్కి వెళ్ళి చెప్తున్నారు వాళ్ళు మీ ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ తీసుకుంటున్నారు మీ ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్తున్నారు ఈలోగా మెసేజ్ వచ్చి ఈలోగా మనం ఏం చేద్దాం అంటే దర్శనం వెళ్ళిపోదని చెప్పి దర్శనం వెళ్ళిపోతున్నారండి వన్స్ మీరు దర్శనం ఈ ఓటీపీ వచ్చిన తర్వాత అంటే మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయిందో మెసేజ్ వస్తుందన్నమాట సో సప్తగిరి దగ్గర వచ్చిందన్నారు అనుకోండి మీరు మెసేజ్ వచ్చిన వన్ అవర్ లోగా అక్కడికి వెళ్ళి మీరు రూమ్ తీసుకోవాలండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈలోగా జాపల తీర్థానికి వెళ్ళి వచ్చేద్దాం పాపనాశనానికి వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నారు ఈలోగా టైం అయిపోతుంది అనమాట ఒకసారి మళ్ళీ క్యాన్సిల్ అయ్యిందంటే మళ్ళీ మీరు లైన్లో నిలబడి మళ్ళీ ఓటీపీ కోసం వెయిట్ చేయాలి కాబట్టి మ్యాక్సిమం ఓటీపీకి అదే మీకు రూమ్ ఎక్కడ ఎలాట్ అయిందో మెసేజ్ వస్తుంది ఒక గంటలో అని చెప్పిన వెంటనే మీరు ఆ గంటలోగా ఈ పనులు ఏవైతే ఉన్నాయో అక్కడ దగ్గర దగ్గరలోనే ఉండండి ఉంటే కనుక మీరు వెళ్ళి రూమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశాయ